హలో గాయస్, ఈరోజు మనం మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కానీ అంతకన్నా ముందు మిగతా ఎపిసోడ్స్ ఏవి మీరు చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. ఐ కార్డ్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే టౌచి బెడ్ పక్కన పడుంటుంది కదా, లేస్తుంది, చేతిలో టాటా ఇస్తే లెగుస్తుంది. అప్పుడు హీరోయిన్ జాంగ్ శ్వే తనను చూసి ఈ రూమ్లోకి ఎలా వచ్చావు ఇంత సడన్ గా అని హీరో అడుగుతాడు. షౌచి ఏదో చెప్తూ ఉంటుంది. అప్పుడు జాంగ్ శ్వే కోపం వచ్చి అరుస్తుంది తన మీద, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని. అప్పుడు ఫాంగ్లింగ్ అంటాడు జాంగ్ శ్వేని, నువ్వు కొంచెం బయట ఉండు, నేను పర్సనల్ గా మాట్లాడాలి తనతో అంటాడు. అప్పుడు జాంగ్ శ్వే అంటుంది, నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తా అన్నావు కదా, గుర్తుంచుకో అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక అలా బయటకు వచ్చాక ఎవరికో కాల్ చేసి షౌచి గురించి తెలుసుకోమని చెప్తుంది. ఇక ఫాంగ్లింగ్ షౌచి దగ్గరగా వచ్చి ఇంట్లో డోర్స్ అండ్ విండోస్ అన్ని వేసి ఉండగా నువ్వు ఎలా వచ్చావని అడుగుతాడు. అప్పుడు షౌచి భయపడుతూ నేను ఇంక వెళ్తాను అని వెళ్ళబోతుంటే ఫాంగ్లింగ్ పట్టుకుంటాడు. చెప్పు ఎలా వచ్చావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళలేవని గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా కిస్ చేయడానికి దగ్గరగా వస్తాడు. షౌచి ఏమో భయపడి తనని విడిపించుకొని ఫాస్ట్గా పరిగెత్తుతుంది. ఇక చాయ్ హోటల్కి వెళ్ళిపోతుంది. ఆ టాటాయిస్ చెప్తుంది, నువ్వు నీ పవర్ని కంట్రోల్ చేయలేవు, చాలాసార్లు నోటీస్ చేశాను, ఫాంగ్లింగ్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు తన వశంలోకి వెళ్ళిపోతావు అని చెప్తూ ఉంటుంది. నువ్వు అతన్ని తలుచుకున్నప్పుడు ఇంకా నీ పవర్స్ నీ కంట్రోల్లో ఉండవు అని చెప్తుంది. ఇక షౌచి ఫిక్స్ అవుతుంది తనని మర్చిపోవాలని. ఇక ఫాంగ్లీకి ఫోన్ చేసి చెప్తుంది, నేను ఆఫీస్కి రాలేను రేపు ఒకవేళ అని చెప్పేసి. అయితే ఫంగ్లీ అడుగుతాడు ఎందుకు అని, కొంచెం టైర్డ్గా ఉందని చెప్పి. ఫంగ్లీ షౌచితో కాల్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మామ వస్తుంది, అడుగుతుంది ఎవరితో మాట్లాడుతున్నామని. షౌచితో మాట్లాడుతున్నాను, తనకి రేపు హాలిడే కావాలంట అని చెప్తాడు. ఎందుకు అని అడుగుతుంది. పాపం బ్రేకప్ అయింది కదా, చాలా బాధగా ఉందేమో అని అడుగుతుంది ఫంగ్లీని వాళ్ళ మామ. అయితే ఫంగ్లీ మేబీ అయి ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు అంటుంది, షౌచికి ఏమైనా నువ్వేం పట్టించుకోవద్దు అని చెప్తుంది. అప్పుడు ఫంగ్లీ అంటాడు, వాళ్ళ మామతో ఎలా పట్టించుకోకుండా ఉంటే తను నా ఫ్రెండ్ అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ అంటాడు, నువ్వు ఫాంగ్లింగ్ జోలికి షౌచి జోలికి రానని నాకు మాట ఇచ్చా గుర్తుందా మమ్మీ అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక షౌచి ఏం చేస్తుంది, ఫాంగ్లింగ్ అండ్ జాంగ్ శ్వేది కటౌట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటుంది తన రూమ్లో. ఎందుకంటే అది చూస్తే అయినా ఫంగ్లింగ్ని మర్చిపోతాను, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అని గుర్తుకొస్తుంది అని అలా పెడుతుంది. ఇక షౌచిని కలవాలని ఫంగ్లీ వాళ్ళ మామ్ చాయ్ హోటల్కి వస్తుంది. అక్కడ షౌచితో మాట్లాడుతూ మధ్యలో ఫంగ్లింగ్ నేమ్ తీసుకొని వస్తుంది. ఇక అలా ఫంగ్లింగ్ నేమ్ వినగానే షౌచికి తన పవర్స్ కంట్రోల్ కోల్పోతుంది. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని షౌచి అంటుంది. ఇక ఫంగ్లీ వాళ్ళ మామ్ షౌచితో ఇలా అంటుంది, ఫంగ్లింగ్ గురించి నాకు సీక్రెట్స్ చెప్తే నీకు ఎంత మనీ కావాలన్నా అంత ఇస్తా, నీకేం కావాలంటే అది ఇస్తా అని చెప్తుంది. ఆమె మాట మాటికి షౌచి ముందు ఫంగ్లింగ్ నేమ్ తీసుకురావడం వల్ల తన పవర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుంది షౌచి. ఇక ఏం చేయాలో అర్థం కాక అప్పుడు చెప్తుంది, ఓకే నేను తన గురించి మొత్తం చెప్తాను అని వాళ్ళ మామతో అంటుంది. సరే ఇప్పుడొద్దు, ఈవినింగ్ వాళ్ళ డాడీ ముందు అంతా చెప్పేద్దు కానీ ఈవినింగ్ రా అని చెప్తుంది. ఓకే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక చాయ్ షౌచి దగ్గరకు వచ్చి, ఏంటి వీళ్ళందరూ పెద్ద వింతగా ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అని చెప్తూ ఉంటుంది. ఇక ఆలోపు షౌచి మాయమయ్యి ఫంగ్లింగ్ ఆఫీస్కి వెళ్తుంది. ఇక ఈ విషయాలన్నీ ఫంగ్లింగ్కి చెప్పాలని చెప్పి వెళ్తుంది. కానీ ఫంగ్లింగ్ మాత్రం అస్సలు పట్టించుకోడు, ఎంత బ్రతిమలాడినా తనతో మాట్లాడడానికి ఒప్పుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చేసేది ఏం లేక చాయ్ హోటల్కి వచ్చేస్తుంది షౌచి. అప్పుడు చాయ్ అడుగుతుంది, ఎందుకు డల్గా ఉన్నావు, మళ్ళీ ఏమైనా తిట్టాడా నిన్ను ఫంగ్లింగ్ అని. కానీ షౌచి లేదు అంటుంది, అమ్మయ్య ఇంకా కలిసిపోయారనమాట, కేక్ తినమని చెప్తుంది. కానీ షౌచి అంటుంది, అసలు తను నాతో మాట్లాడనే మాట్లాడడం లేదని చెప్తుంది. ఇక ఫాంగ్లీ వాళ్ళ మామ్ చెప్పినట్లుగానే షౌచి రెడీ అయ్యి వాళ్ళ డాడ్ని కలవడానికని వెళ్తుంది. ఇక ఫాంగ్లీ వాళ్ళ మామ్ అండ్ డాడ్ అక్కడ కూర్చుంటారు, షౌచి కూడా వెళ్తుంది. ఇక ఫాంగ్లింగ్ వాళ్ళ డాడ్ అడుగుతాడనమాట, ఏంటి ఏదో చెప్పాలన్నావట నాతో అని. సరే చెప్పు, ఏంటి ఫాంగ్లింగ్ గురించి ఏవో సీక్రెట్స్ అన్నావట చెప్పమని అడుగుతాడు. అప్పుడు షౌచి ఫాంగ్లీ వాళ్ళ మామ్కి వెళ్ళి చూస్తూ ఇలా అంటుంది, నేను ఫాంగ్లింగ్ మనీ చూసే తనని లవ్ చేశాను, తన మనసును చూసి కాదు, కానీ మీకేమనిపిస్తుంది, నేను రియల్గా లవ్ చేశాను అనిపిస్తుందా అని ఫాంగ్లీ వాళ్ళ మామ్ వైపు చూస్తూ అంటుంది. అప్పుడు ఫాంగ్లీ వాళ్ళ మామ ఏమో ఈ తింగర్దేంటి నా వైపు చూస్తుంది అనుకుంటుంది. ఇక ఫాంగ్లీ వాళ్ళ మామ్ షౌచితో ఇలా అంటుంది, ఇదంతా కాదు ఏదో సీక్రెట్స్ చెప్తానన్నావు కదా అది చెప్పు వాళ్ళ డాడీకి అని చెప్తుంది. ఇక వాళ్ళ డాడీతో ఇలా చెప్తుంది, అవును ఫంగ్లింగ్కి ఒక ప్రాబ్లం ఉంది, ఏం లేదు వర్క్ లోడ్ బాగా ఎక్కువ అవుతుంది కదా
ఆ టెన్షన్స్ వల్ల ఉన్నాడు, ఇంకా నాకు నచ్చక బ్రేకప్ చేసుకున్నాను, అంతే తప్ప ఇంకా మిగతా సీక్రెట్స్ ఏం లేవని చెప్తుంది. ఇక అది విన్న తర్వాత ఫంగ్లింగ్ వాళ్ళ డాడ్కి, ఫంగ్లీ వాళ్ళ మామ్ మీద ఫుల్ కోపం వస్తుంది. చాలా చిరాకు పడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఫంగ్లింగ్ మీద ఏదో ఒక సీక్రెట్ ఉందని చెప్పి నిందలు వేస్తూ ఉంటుంది కదా, అందుకే ఫుల్ చిరాకు పడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక ఫంగ్లీ వాళ్ళ మామ్ షౌచి మీద కోప్పడుతూ, ఎందుకు ఇలా చేసావు, అయినా నిజాలు ఎంతకాలం దాస్తావు, నేను చూస్తాను అని అంటుంది. నేను ఏది చెప్పినా అదంతా మీ ఫ్యామిలీ మంచి కోసమే చెప్తున్నాను, ఇంకెప్పుడు ఫంగ్లింగ్ విషయంలో కలగజేసుకోకండి మీరు అని చెప్తుంది. ఇక ఫంగ్లీ వాళ్ళ మామ్ షౌచితో ఇలా అంటుంది, ఎప్పటికీ నిన్ను నేను నా కోడలుగా అంగీకరించను అని చెప్పి. ఇక నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ హాన్ ఫంగ్లింగ్ తీసుకొని జాంగ్షన్ కలవడానికని తీసుకొస్తాడు. ఇంతకుముందే మీరిద్దరు ఇక్కడ కలిశారని కూడా చెప్తాడు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత జాంగ్షే వాళ్ళిద్దరు లవ్ స్టోరీని మళ్ళీ గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఫాంగ్లింగ్ ఇలా అడుగుతాడు జాంగ్షేని, ఎందుకు అసలు నువ్వు నన్ను లవ్ చేసావని. జాంగ్షే ఇలా అంటుంది, మన ఇద్దరం ఒకరికొకరు తెలుసు కదా చిన్నప్పటి నుండి, అయినా మన ఇద్దరిది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది, ఇద్దరం ఒకేలా ఆలోచిస్తామని చెప్తుంది. అప్పుడు ఫాంగ్లింగ్ జాంగ్షేతో ఇలా అంటాడు, అన్నీ మారిపోతూ ఉంటాయి టైంని బట్టి, ఏది ఒకటి ఒక దానిలా ఉండదు, అన్ని వేరువేరుగా ఉంటాయి ఈ లోకంలో అని చెప్తాడు. అప్పుడు ఇక జాంగ్షే ఇలా అంటుంది, నాకు తెలుసు నీకు ఈ లవ్ ఇదంతా నమ్మకం ఉండదని, నాకు కూడా ఉండదు, అన్నీ కమిట్మెంట్ మీదే ఆధారపడి ఉంటాయి, లవ్ లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది. అప్పుడు హీరో ఇంకా సరే ఆలోచిద్దాంలే కానీ ఫస్ట్ ఆర్డర్ చేద్దామని చెప్తాడు. ఇంకా అక్కడ నుండి హీరో వెళ్ళిపోతూ ఉంటాడు అసిస్టెంట్ హాన్తో కలిసి. ఇక కార్లో వచ్చేటప్పుడు ఫంగ్లింగ్కి తెలుస్తుంది, షౌచి ఫంగ్లింగ్ వాళ్ళ ఫాదర్ని కలిసింది, అతను డబ్బులు కూడా షౌచికి ఇచ్చాడు అని చెప్పేసి. ఇక షౌచి ఏమో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని ఆఫీస్కి వెళ్ళి హ్యాపీగా ఉంటుంది. అప్పుడు ఫంగ్లింగ్ తన దగ్గరకు వచ్చి పార్కింగ్ లాట్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, అసలు మా డాడీని ఎందుకు కలిసావు నువ్వు, ఫంగ్లీ వాళ్ళ మామ చెప్పిందా నీకు కలవమని అని అడుగుతాడు. అవును అందుకే కలిశాను, ఆమె నన్ను ఛాయ్ హోటల్లో కూడా కలిసి నీ హెల్త్ గురించి అడిగింది, తనకు నేను అవునని చెప్పాను, అప్పుడు నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు, కానీ తర్వాత మీ డాడ్ కలిసినప్పుడు మాత్రం నేను ఏం చెప్పలేదు నీ గురించి అని చెప్తుంది. నిజం చెప్తున్నానని ఎంత చెప్పినా కూడా హీరోయిన్ వినిపించుకోడు ఫంగ్లింగ్. ఇంకా సెక్యూరిటీ గార్డ్ని పిలిచి షౌచిని అక్కడ నుండి తీసుకెళ్ళిపోమని చెప్తాడు. ఇక వాళ్ళు షౌచిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక నైట్ అవుతుంది, ఫంగ్లింగ్ ఏం చేస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వెళ్ళి వాళ్ళ డాడీని అడుగుతాడు, ఎందుకు డాడీ మీరు షౌచిని కలిసారు అని. అక్కడే వాళ్ళ స్టెప్ మామ్ కూడా ఉంటుంది, ఆమె ఏమో ఏమీ తెలియనట్టు రానా అన్న అన్నం తిందు అని చెప్తూ ఉంటుంది ఫంగ్లింగ్కి. తను ఏం పట్టించుకోకుండా వాళ్ళ డాడీని అడుగుతూ ఉంటాడు. ఇక ఫంగ్లింగ్ వాళ్ళ ఫాదర్ ఇలా అంటాడు, షౌచి నిన్ను డబ్బుల కోసమే లవ్ చేసిందంట, అందుకే నిన్ను వాడుకుందట, ఆ తర్వాత నువ్వు స్ట్రెస్లో ఉన్నావని నిన్ను వదిలేసిందంట, ఆ డబ్బు కోసమే వదిలేసిందట అని చెప్తాడు. ఇక అది విన్న తర్వాత ఫంగ్లింగ్ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఫంగ్లింగ్ వాళ్ళ డాడీ తనని పిలిచి ఇలా అంటాడు, నీకు వర్క్ స్ట్రెస్ బాగా ఎక్కువ అవుతుందట కదా, షౌచి చెప్పింది, ఏమన్నా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావనా అని పిలిచి అడుగుతాడు. ఇక షౌచి చెప్పింది మొత్తం నిజమేనని హీరోకి అర్థమవుతుంది. అప్పుడు ఇంకా వాళ్ళ డాడీకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే షౌచికి కాల్ చేస్తాడు కానీ తను లిఫ్ట్ చేయదు. ఇక తనని కలిసి సారీ చెప్దామని ఛాయ్ హోటల్కి వెళ్తాడు కానీ తను అక్కడ ఉండదు. ఛాయ్ అడుగుతుంది ఏమన్నా అర్జెంటా అని, కానీ అదేం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ షౌచి ఏమో రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. అప్పుడు చాలా మంది కపుల్స్ గొడవ పడుతూ ఉంటారు, తన పవర్తో టైం ఆపేసి వాళ్ళందరినీ కలిపేస్తుంది. ఇక అలా ఛాయ్ హోటల్కి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఛాయ్ ఇలా చెప్తుంది, నీకోసం ఫంగ్లింగ్ కలవడానికి వచ్చాడని చెప్పబోతుంటే మధ్యలోనే ఆపేసి నాకు అతని పేరు తీసుకొని రాకు నా దగ్గర అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఫంగ్లీ అండ్ జాంగ్షే కలుస్తారు. ఇక జాంగ్షే ఇలా అంటుంది, నువ్వు షౌచిని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు, నేనేమో ఫాంగ్లింగ్ని ఇష్టపడుతున్నాను కదా, నువ్వు నాకు ఫాంగ్లింగ్ నాకు దగ్గర అవ్వడానికి హెల్ప్ చేయి, నేను షౌచి నీకు దగ్గర అవ్వడానికి హెల్ప్ చేస్తానని చెప్తుంది అతనితో. జాంగ్షే అలా మాట్లాడడం ఫాంగ్లీకి కొత్తగా అనిపిస్తుంది, చాలా కోపం వస్తుంది, అసలు ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావని అడుగుతాడామని. అయినా నేను ప్రేమించాలనుకుంటున్నా, నీలాగా దక్కించుకోవాలనుకోవడం లేదు, ఒకరిని మోసం చేసి తెచ్చుకునే ప్రేమ నాకు అవసరం లేదు అలాంటి ప్రేమ, అయినా ఇన్ని రోజులు నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను చూడు, నాదే బుద్ధి తక్కువ, ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు, నా ఫ్రెండ్ అని కూడా నువ్వు చెప్పుకోకు ఎక్కడ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే షౌచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫంగ్లే అడుగుతాడు, ఎందుకు ఫంగ్లింగ్ వద్దన్నా కూడా ఆఫీస్కి వస్తున్నా, అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసా, అవసరమా ఆఫీస్కి అని అడుగుతాడు. అయినా పర్లేదు ఏం కాదులే అని చెప్పేసి షౌచి వెళ్తుంది. అప్పుడు ఫంగ్లింగ్ చూస్తుంది కానీ చూడనట్టు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫంగ్లింగ్ పిలుస్తున్నా కూడా తనని పట్టించుకోనట్లు దాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.
అలాగే వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చేసేయండి.